మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కురమల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యూష కాలనీలో మౌలిక సమస్యలు మరియు పారిశుద్ధ్యము అలాగే నీటి సమస్యను స్థానిక సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మరియు పంచాయతీ కార్యదర్శి అయిన కవిత మరియు సంబంధించిన వార్డు మెంబర్లు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రత్యూష కాలనీ కార్యవర్గం మరియు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల నుండి కాలనీని పట్టించుకునే నాథుడే కరువైనారని, అలాగే కాలనీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు గ్రామ పంచాయతీ సిబ్బందిచే రోడ్డు శుభ్రపరచుట, పారిశుద్ధ పనులు చేయకపోవడం, రోజువారీ గ్రామ పంచాయతీ నీటిని 3 రోజులకొక్కసారి వదలడం, వాటర్ సమస్యపై సర్పంచ్ ని సంప్రదించగా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, కలెక్టర్ కి కూడా చెప్పుకో, నాకేం భయమని విడ్డూరంగా సమాధానం చెబుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కవితని కలిసి సమస్యలపై వినతి పత్రం ఇవ్వగా పట్టించుకోకపోగా నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నారు. మా కాలనీలో డ్రైనేజీలు పొంగి మురికి నీళ్లు రోడ్లపైకి వచ్చి అందులో పనులు బొదిలి పరిసర ప్రాంతాలు అప్రశుభ్రం చేస్తూ అంటురోగాలకు కారణమవుతున్నా మేము ఎన్నోసార్లు గ్రామ పంచాయతీ నిర్వహించి గ్రామ సభలకు వెళ్లి, అలాగే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని కలిసి వినతి పత్రం ఇచ్చినా మా సమస్యలు తీర్చాలని మొరపెట్టుకున్న తీర్చకపోగా, గ్రామ పంచాయతీ సిబ్బందిని పంపకపోగా నిర్లక్ష్యమైన సమాధానాలు చెబుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న సర్పంచ్, కార్యదర్శులపై చర్య తీసుకుని మా కాలనీ సమస్యలు తీర్చగలరని ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి తెలియజేస్తున్నాం. త్వరలో మాకు మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ పనులు చేయని ఎడల కురమల గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రత్యూష కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి మాధవ్, కార్యదర్శి రాజరత్నం, కాలనీ పెద్దలు సాంబశివరావు, నాగులు, సాంబయ్య, అలాగే కాలనీ మెంబర్లు జగదీష్, నరసింహచారి, స్వామినాయుడు, జితేందర్ రెడ్డి, మంజు, మాలిక మొదలైన కాలనీ వాసులు పాల్గొన్నారు. స్టార్టింగ్ నుంచి అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఎందుకు ఉంచారు పండ్స్ లేవు అట్లాగా సార్, ఇప్పుడు ఎంపీగా పెట్టారు, అది దేనికోసం పెట్టాడు దాన్ని? కృష్ణా వాటర్ సప్లై, కృష్ణా వాటర్ సప్లై మొత్తం అన్ని కాలనీకి కృష్ణా వాటర్ సప్లై కోసం కట్టారండి. అది మేము రాకముందే ఇంప్రూవ్మెంట్ చేశారు, కానీ దాంట్లో ఒక్కరోజు కూడా వాటర్ వదిలి మా కాలనీకి ఇవ్వడం జరగలేదు. చేసింది లేదే లేదు కాలనీ వాళ్ళు. మీరు ఏమైనా పై అధికారులకు వెళ్ళారా? ఆల్రెడీ 2-3 టైమ్స్ చెప్పామండి. సర్పంచ్ గారికి అయితే వెళ్ళామండి, వార్డ్ మెంబర్లకి ఇలాగే చెప్పాం. వాళ్ళకి చాలా సార్ ఇంటిమేషన్ అయితే చేశాను, ఇప్పుడైతే చాలా సార్ ఇంటిమేషన్ అయితే చేయడం జరిగిందండి వాళ్ళకి, కానీ ఎలాంటి యాక్షన్స్ అయితే తీసుకోలేదు. ఇప్పుడైనా కనీసం ఈ 2 ట్యాంకీలన్నా ఒక ట్యాంకీని డిస్పోజ్ చేసి ఇంకో ట్యాంకీ వర్త్ ఉంటే చేయమనండి, వర్త్ లేకపోతే డిస్పోజ్ చేసి కాలనీ డెవలప్మెంట్ కోసం ఇవ్వమని చెప్పండి. కాలనీ డెవలప్మెంట్ కోసం ఇవ్వమని చెప్పండి ఆ ప్లేస్. కానీ మాకు కృష్ణ వాటర్ లేదు, చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల అన్ని కాలనీలో కృష్ణ వాటర్ ఉందండి, కానీ మా కాలనీలో ఇప్పటివరకు కృష్ణ వాటర్ ఫెసిలిటీ లేదు. పైప్ ఉంది, మొన్న మొన్న వేసారు, కానీ వాటర్ అయితే అసలు లేదండి. మేము కృష్ణ వాటర్ మేము బయట నుంచి తెచ్చుకుంటామండి. నేను స్టార్టింగ్ లో 2006 లో వచ్చిన ప్రత్యూష కాలనీ పట్టించుకొని సెక్రటరీ, సర్పంచ్, ప్రత్యూష కాలనీ సమస్యలు పట్టించుకొని సర్పంచ్, సెక్రటరీ, ప్రత్యూష కాలనీ సమస్యలు పట్టించుకొని సర్పంచ్, సెక్రటరీ, ప్రత్యూష కాలనీ సమస్యలు పట్టించుకొని ప్రత్యూష కాలనీ సెక్రటరీ, సర్పంచ్. ప్రత్యూష కాలనీ కొడమూల గ్రామ నివాసులు మేము. మాకు ఇక్కడ 15-16 సంవత్సరాలు ఇక్కడ ఇండ్లు పడ్డాయి. మాకు వాటర్ లేవు, తాగటానికి నీళ్ళు లేవు, ఇక్కడ మోడీలు లేవు, ఏమి రోడ్ క్లీన్ లేవు, ఏం లేవు. వాళ్ళు వస్తూ ఉంటే మేము ప్రాబ్లం అవుతాం, మా పిల్లలు మేము ఎంతగానో ప్రాబ్లం, మాకు ఇంతగానము మేము ఏం చేయమంటారు. మా వాళ్ళు మా జెంట్స్ అందరు పోయి వాళ్ళు కంప్లీట్ చిన్న కూడా వాళ్ళు ఏం పట్టించుకుంటారు, మీరు అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్తున్నా ఉన్నారు. ఊకే ఇప్పుడు మేము ఏం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు? మేము అందరం లేడీస్ ఇంట్లోకి తాళం వేసుకొని పిల్లలు మేము ముసలి మేము గ్రామ పంచాయతీ ముంగట దండాలు పెట్టమంటారా, లేకపోతే మా పనులు అవుతాయా? మీరు ఏం చేయమంటారు అప్పుడు చెప్పండి. మాకు దండం చేసుకోమంటారా అప్పుడే మా పడేసారా? సీసీ రోడ్లు లేవు, మాకు నీళ్ళు లేవు తాగడానికి, ఇక్కడ పందులు కుక్కలు మా పిల్లలకు వాడుకోవడానికి పారగూడ లేదు. మా ఇంట్లో ముగ్గురు అంటే వాళ్ళ అద్దాలు పడతారు, వీళ్ళ అద్దాలు పడతారు, వాళ్ళ వల్ల మీరు అందరు కొట్టాడుకొని కావాలనా? ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని? ప్రతి ఒక్కసారి మీరు మంచిగా బిల్లు లవాన్ తీసుకొని పోతుండ్రు. ఇదివరకు చెప్పారా? ఇదివరకు మీరు చెప్పినామండి. మా జెంట్స్ అందరు ప్రతి ఒక్క అద్దాలు చేస్తాం, అది చేస్తాం, వచ్చి చూసుకోవడం. ఈ హౌస్ లో దేనికి ఏమి ఉపయోగపడుతుండ్రు?
మా హౌస్ ట్యాక్స్ తీసుకుంటారు, మనకి ఒక్కొక్క మాకు ఒక్కొక్క పని రాతలే కదా, ఆ డబ్బంత ఎక్కడ పోతుంది? గవర్నమెంట్ వచ్చే రిలీఫ్ ఫండ్ ఏమైతుంది? గవర్నమెంట్ వస్తుంది, మేము ఇస్తున్నాం మా హౌస్ ట్యాక్స్. ఇప్పుడు రెగ్యులర్ గా కడుతున్నాం, ఒక్కటి కూడా మా బిల్లు పెండింగ్ లేదు. చెప్పండి, ఒక బిల్లు వద్దని పెండింగ్ ఉంటుందో? కరెంట్ బిల్ అయినా హౌస్ ట్యాక్స్ అన్నా సరే మీరు అడుగుతాం. ఓకే, ఇదివరకు ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చారు కదా, ఇచ్చాము. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకురు వాళ్ళకి? మాకు ఇప్పుడు మా పనులు కావాలి, లేకపోతే మేము మా పనులు అంటే మేము లేడీస్ అందరం ఇక్కడ మా 30 నెలలపై ఇండ్లు ఉన్నాయి, అక్కడికి వచ్చి గ్రామ పంచాయతీ ధర్నాలు చేయమంటారా, లేకపోతే ఎక్కడికి పోమంటారా? ఎక్కడ పోమంటే అక్కడ పోతాం మేము. మాకు పనులు కావాలి, మా కాలనీకి అవసరమైతే మినిస్టర్ దగ్గర మేము ఏం చేయమంటారు వాళ్ళు చెప్పమండి. ఇన్ని మాటలు వెళ్ళి మీకు మీకు ఇక్కడ ఇక మీద మా వాళ్ళే కాదు, పెద్ద సంవత్సరం నీళ్ళు వచ్చి ఎంతమంది ఎంతమంది పక్కపడి ముసలామని చచ్చిపోయింది పాపం. వాళ్ళు ఇల్లు ఇల్లే అమ్ముకొని పోయి రెండు తెచ్చుకోబడి ఇల్లు మూసుకొని పోయిండ్రు. ఎంతమంది మూసుకొని పోవాలి, ఇంతగా ఇల్లు ఇల్లు కట్టినాం, లక్ష లక్షల కోట్లు కూడా ఇల్లు ఖర్చు పెట్టింది, ఇంత ఇంత ఇల్లు కట్టాం. ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయమంటారు? మాకు సమాధానం కావాలి, మాకు ఏ ఒక్కొక్క టైం పీరియడ్ కావాలి, ఈ టైంలో మాకు ఎంత పనులు అవుతాయి, లేకపోతే ఇక టైం పీరియడ్ కథమైంది అనుకో మేము అక్కడికి వచ్చేస్తాం. మీ ఇష్టం నుండి చేసుకోండి, ఇక మాకు అక్కడ లేదు. ఇక మాకు కనీస సౌకర్యాలైన తాగునీటి వాటర్ కూడా లేవండి, మేము కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వస్తుంది. మరియు ఈ డ్రైనేజ్ ఇక్కడైతే పందులు రోజు ఉంటున్నాయి, ఎంత వెలగొట్టినా పిల్లలకు మాకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. చుట్టుపక్కల కాలనీ వాళ్ళకు మంచినీటి సదుపాయాలు కల్పించారు కానీ మా కాలనీకి మాత్రం లేదు. మిషన్ వగీరా మాకు పైప్ లేసారు కానీ ఇంతవరకు వాటర్ లేదండి. కనీసం ఒక రోడ్లు పాడయ్యాయి, కాలనీలో ఒక్క పైప్ కూడా లేదు తాగడానికి, పట్టుకొని వాటర్ తాగుదామని. కనెక్షన్ ఇవ్వకుండా ఎట్లా వస్తుంది? కృష్ణ వాటర్ బిల్స్ కూడా రావడం జరిగింది. మరి మీరు అడగలేదా ఎట్లా నీళ్లు లేని బిల్లు ఎలా వచ్చాయని? బిల్లులు మేము చెప్పాం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, మా కనెక్షన్ లేని వాటర్ బిల్స్ ఎలా వచ్చాయని కూడా అడిగాము. దానికి పై అధికారులు మేము చర్చిస్తాము, తర్వాత చూస్తాము అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు ఈ విషయం? ప్రత్యూష కాలనీ ఈ కొరెముల గ్రామ పంచాయతీలో ఉందండి, నా పేరు సాంబశివరావు అండి. యాక్చువల్లీ 2-3 డేస్ బ్యాక్ ఇక్కడ ఇనాగరేషన్ జరుగుతుంది, ఎక్కడ మన చౌదరి కూడా క్రాస్ రోడ్లో ఇనాగరేషన్ జరిగినప్పుడు నేను సర్పంచ్కి నేను చెప్పాను ఏమని అంటే, బాబు మాకు నీళ్ళు రావట్లేదు, నీళ్ళు వదలమంటే ఏమన్నా అంటే ఎవరు చెప్పుకుంటే ఏమన్నా నీళ్ళు వదులుతుంది ఏమైంది, ఈ మధ్యన మీరు సరిగ్గా ఆల్టర్నేట్ డే 1 అవర్ వదలాలా నీళ్లు, అది వాటిలో వాడు ఇష్టం వచ్చినట్టు 2 రోజులకి 3 రోజులకి ఒకసారి వదులుతాడు, వదులుతేనేమో రాత్రి అంతా కంటిన్యూ వదులుతాడు, లేకపోతే లేదు నీళ్లు ఏంది ఇదంతా ఏంటంటే, నువ్వు ఎవరు నేను ఎవరు చెప్పాలి ఏం సంగతి ఏంది, నువ్వు నీళ్ళు వదులుతావా లేదని అడిగాను. అడిగితే ఏమన్నా నువ్వు ఎవరికన్నా చెప్పుకోపో అన్నాడు, కలెక్టర్ చెప్పుకుంటాను చెప్పుకోపోయి ఏం చేసుకుంటావు తీసుకుంటాను. ఎవరున్నారు అన్నమాట? సర్పంచ్ సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ ఎవరు? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఏర్పడి ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అయిపోయిందండి. 18 ఇయర్స్ నుంచి మాకు రోడ్ సౌత్ రోడ్ లేదు, సరిగానే రోడ్ లేదు, డ్రైనేజీ లేదు. ఈవెన్ ఒక 4-5 గంటలు వర్షం పడిందంటే స్టాగ్నెంట్ వాటర్ కూడా ఉంటుంది ఏంది, ప్లస్ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేవండి. ఓకే, ప్లస్ ఇక్కడ ఈ శానిటైజేషన్ వాళ్ళు వచ్చి గమేషన్లో ఇట్లాంటివి సర్లేదు ఏం లేదు, దీన్ని వాళ్ళ డైలీ వచ్చి క్లీనింగ్ అనే ప్రొసీజర్ ఏం లేదు. వీక్లీయో 10 డేస్కి ఒకసారి వచ్చి గ్రామ పంచాయతీలో జస్ట్ పైప్ అయిన ఊడ్చి వెళ్ళిపోతారు అంటే, అసలు చుట్టుపక్కల ఏం చెప్తుంది ఏంది అనేది ఏం తీరు ఏంది. ప్లస్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి టోటల్గా, వాటర్ డ్రింకింగ్ వాటర్ అయితే లేదు అసలు టోటల్గా, ఈవెన్ వచ్చే బోర్ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు సరిగ్గా. సార్, మాది ప్రతీక్ష కాలనీ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి డిస్టిక్ ప్రతీక్ష కాలనీ కొర్రెముల గ్రామ పంచాయతీ లిమిట్ సార్. అయితే మా కాలనీ ఏర్పడి 2005-2006లో మా కాలనీ ఏర్పడింది. ఈ మా బిల్డర్ గారు డెవలప్ చేసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్లు కానీ డెవలప్ చేసి మాకు గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి డెవలప్మెంట్ అనేది మా ప్రతీక్ష కాలనీలో లేదు. ఈ రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా తయారైపోయింది, డ్రైనేజ్ వ్యవస్థ కూడా దారుణంగా తయారైపోయింది. ఎన్నోసార్లు మేము వర్బల్గా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బిల్డర్ చేసింది తప్ప గ్రామ పంచాయతీ వాళ్ళు చేసింది ఎటువంటి స్పందన లేదు. మాకు ఎన్నోసార్లు వర్బల్గా మేము గ్రామ సర్పంచ్ గారికి మాకు ఇంటి తెలియజేయడం జరిగింది, అయినా కూడా పట్టించుకోకపోవడం వల్ల మేము 24వ తారీఖు నిన్న గత 2 రోజుల కిందట 24th 11th మేము ఒక కంప్లైంట్ కార్యదర్శి గారికి కొరేముల గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మేము ఇవ్వడం జరిగింది. అది పట్టించుకోకుండా పక్కన పడేసి బిల్ కలెక్టర్ గారిని పిలిచి వీళ్ళ కొరేముల గ్రామ పంచాయతీ ప్రతీక్ష కాలనీలో ఉన్నటువంటి సభ్యులు ట్యాక్సులు పే చేశారా ఫస్ట్ వెరిఫై చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మ్యాటర్ ఏంది, ఏమి ఇచ్చారు, కంప్లైంట్ ఏందని కూడా చదవలేదు అన్న తీసి పక్కన పెట్టేశారు. దాని ఎక్నాలజ్మెంట్ పేపర్ మేము తీసుకొని రావడం జరిగింది. ఈ విషయాన్ని మీకు ప్రత్యక్షంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే సమాక్షాలు చెప్తే ట్యాక్స్ కోసం అడుగుతున్నారు, ట్యాక్స్ గురించి అడుగుతున్నారు.
దానిలో డ్రైనేజ్ ట్యాక్స్ పే చేసినాం, మొన్నటి వరకు వాటర్ ట్యాక్స్ పే చేసినాం, లైబ్రరీ ట్యాక్స్ పే చేసినాం, నానా రకాల ట్యాక్స్లు పే చేసినాం. ఆల్రెడీ మా దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి. ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ బిల్లు తీసేశారు, వాటర్ బిల్లు తీసేశారు, కానీ అంతకుముందు మాత్రం డ్రైనేజ్ బిల్లు కూడా మేము పే చేసాము అని చెప్పేసి మీకు ఈ ఛానల్ ద్వారాగా గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి తెలియజేసుకున్నాం. ఈ మీ ఛానల్ ద్వారాగా కనీసం వసతులన్నా మాకు కల్పిస్తారని చెప్పేసి పై అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ఈ సమస్యలు పరిశీలించాలని చెప్పని ఈ కాలనీ సభ్యులు అందరం విన్నవించుకుంటాం సార్. మాది ప్రత్యక్ష కాలనీ అండి, ఇది కాలనీ నెంబర్లో ఇది. ఈ సమస్య డ్రైనేజ్ సమస్యని గత 10 సంవత్సరాల నుంచి సర్పంచులు గారికి, వార్డు మెంబర్లకి, గ్రామ పంచాయతీ సెక్రటరీలకి దృష్టి తీసుకుపోయాం. ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు దీని గురించి. ఎన్నోసార్లు చెప్పాం, ఇటు మీద మూతలు లేవు, వాటర్ లేదు, మంచినీళ్ళు వాటర్ ఇంతవరకు లేదు, ట్యాంకులు 2 ట్యాంకులు కట్టారు, అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఏ రోజు కూడా ఒక చిమ్ము నీళ్ళు కూడా దాంతో ఎవరు వాడుకోలేదు, ఉపయోగించుకోలేదు. బోర్లు ఉన్నాయండి, గ్రామ పంచాయతీ బోర్లు, మా గ్రామ కాలనీ బోర్లు ఉన్నాయి. ఆ బోర్లలో కూడా నిరుపయోగం అయిపోయినాయి. వాటర్ ట్యాంకులు మాత్రం అయితే దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. అవి మాకు ఏదైనా ఉపయోగపడే విధంగా చేయగలరని మేము కోరుకుంటున్నాం. ఇంకేమైనా సమస్యలు? డ్రైనేజ్ సమస్య మెయిన్ సమస్య సార్ ఇది. వర్షాలు వస్తుందంటే మొత్తం వరదలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ నుంచి పైన నారపల్లి, బాబానగర్ నుంచి, ఏకశిల, బాలాజీనగర్ నుంచి వాటర్ అంతా ఇక్కడ ఫ్లడ్ వస్తుంది. మాకు ఇక్కడ ఫ్లడ్ వచ్చేసి కొంతమంది ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారు చాలామంది. దీని సమస్య చాలా పెద్ద సమస్య ఉంది, వాటర్ సమస్య. గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళలేదు. ఎన్నోసార్లు వర్షం వచ్చినప్పుడు వచ్చి చూసిపోతారు అంతే. ఇక తర్వాత ఆ సమస్యను ఏ రోజు మీ చూడండి, మీరు వీడియో తీసుకొని మీరు చూడండి, మీరు చూపిస్తున్నాయి. డ్రైనేజ్ మూతలు లేవు, డ్రైనేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతుంది. ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. ఎప్పుడన్నా సెక్రటరీ గారికి ఇట్లా ఏమైనా వచ్చి విజిట్ చేసిరా? వాళ్ళు అసలు ఎప్పుడు వస్తుంది తెలియదు, పోయేది తెలియదు. నిన్న కూడా మేము 24 తారీఖు నాడు వెళ్తే కూడా సెక్రటరీ గారు మాకు స్పందించలేదు సరిగా. ఎన్నోసార్లు ఈ లెటర్ తీసుకుపోయినా ఎలాంటి స్పందన లేదు వాళ్ళ దగ్గర. మీరే ఇప్పుడు గ్రామ పంచాయతీ డెవలప్ చేస్తలేదు. అవును, మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక ఏం చేస్తామండి, ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ చెప్పాం, వార్డు నెంబర్ చెప్పాం, నిన్న గ్రామ పంచాయతీకి కూడా వెళ్ళాము, వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మీ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా ప్రజానికి తెలియజేసి, జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓకి, డిపిఓకి, ఆర్డీఓకి అందరికి తెలియజేసేసి, మినిస్టర్కి, ఇక అది కూడా అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారిని కూడా మొన్న కలుద్దాం అని అనుకున్నాం ఇక్కడికి వచ్చిన రోజు. ఆ రోజు కలవలేకపోయాము. ఏదో చేస్తారు కదా అని ఆశతో ఏదో చూసాం, కానీ ఇంతవరకు ఎలాంటిది ఏది జరగలేదు మాకు.